శ్రీమతి సంధ్య ఎల్లప్రగడ తెలంగాణలో పుట్టి పెరిగారు. వివాహానంతరం అమెరికా వచ్చారు. గత 20 సంవత్సరాలుగా అట్లాంటా నగరంలో నివాసం ఉంటున్నారు. ఫీనిక్స్ విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ డిగ్రీ చేశారు. సాంఘిక సేవ మీద ఉన్న ఆసక్తితో వీరు పలు తెలుగు సంఘాలలో కార్యకర్తగా, అట్లాంటా తెలుగు సంఘంలో ఇంకా తానా, అమెరికన్ రెడ్ క్రాస్, అట్లాంటా సాయి టెంపుల్, అట్లాంటా హిందూ టెంపుల్, వీటి సేవ, ఇలాంటి ఎన్నో సంస్థల్లో స్వచ్ఛంద సేవలు అందించారు. దక్షిణ ఆసియా స్త్రీల సంక్షేమం కోసం సేవలందించే రక్షా సంస్థ వారి రమేష్ బక్షి లీడర్షిప్ అవార్డును, ఇంకా పాడుతాతీయగా వారి సహకార అవార్డును, సిలికానాంధ్ర వారి అవార్డును అందుకున్నారు. నేను వడ్డించిన రుచులు, చెప్పిన కథలు, భారతీయ యోగులు, కార్తీకంలో కాశీయాత్ర, సత్యాన్వేషణ, ఇంకా నమామి దేవి నర్మదా, నర్మదా పరిక్రమ మీద రాసిన ఒక యాత్రా కదంబం జ్ఞాపకాలతో, ఇంకా ఎన్నో కవితా సంపుటి పుస్తకాలు కూడా వీరి ప్రచురింపబడ్డాయి. సంచిక, మాలిక, దర్శనం, నెచ్చెలి వెబ్ మ్యాగజైన్స్లో వీరివి ప్రతి నెలా కూడా ఎన్నో రచనలు ప్రచురితమవుతున్నాయి. ఊహలు ఊసులు అన్న తెలుగు బ్లాగ్ రచయిత కూడా అయిన శ్రీమతి సంధ్యా ఎల్లప్రగడ గారు తాను రాసిన నమామి దేవి నర్మదే అన్న పుస్తకం గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు. నమస్తే సంధ్య గారు, వెల్కమ్ టు శుభోదయం మీడియా. నమస్కారం అండి. అమలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచ్చటి అమ్మ తనులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృతార్థీచ్యుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. నమస్కారం ఝాన్సీ గారు. నమస్తే సంధ్య గారు. మీరు ఆధ్యాత్మిక రంగంలో పుస్తకాలను కూడా రచించారు. ఆధ్యాత్మిక జ్ఞానం జీవితంలో వ్యక్తిత్వ వికాసానికి కూడా ఎలా దోహదపడుతుందంటారు? ఆధ్యాత్మిక జ్ఞానం వ్యక్తిత్వ వికాసానికి చాలా ముఖ్యమైన విషయంగా నేను భావిస్తానండి. ఎందుకంటే ముఖ్యంగా అసలు నేను ఎప్పుడు నా అభిప్రాయం ఏంటి అంటే ఇది ఒక జీవన విధానం అని. జీవన విధానం మనం అలవర్చుకుంటే క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానం. అంటే బైలా వచ్చేసిగా తిరగచ్చు కూడా అనే వాళ్ళు ఉంటారు, అది వేరే పద్ధతి. దాని మూలంగా వాళ్ళు జీవితంలో ఎంత కోల్పోయారు అనేది వాళ్ళకి కొంత అంతర్ముఖత్వం అర్థమైనప్పుడు అర్థమవచ్చు, లేదా వాళ్ళకి ఆ జన్మకి అంతర్ముఖత్వం తెలియనే పోకపోవచ్చు, మనకు తెలీదు. వాళ్ళ వాళ్ళ కర్మ జన్మలను బట్టి, జన్మ పరంపరను బట్టి, వాళ్ళ సాధనను బట్టి అది ఆధారపడి ఉంటుంది. కానీ వ్యక్తిత్వ వికాసానికి ఆధ్యాత్మికత అనేది కావాలి, తప్పకుండా ఉండాలి. కాబట్టి మన పెద్దవాళ్ళు మనకి చాలా చిన్నప్పటి నుంచే ముందు నిద్రలేవగానే ఎలాగైతే మనము మొహం కడుక్కొని స్నానం చేసేస్తామో, వెంటనే స్నానం చేసిన వెంటనే భగవత ఆరాధన, వచ్చి దేవుడి దగ్గర కూర్చొని వచ్చిన చిన్నప్పటి నుంచే, చాలా చిన్నప్పటి నుంచి వచ్చిన 2-3 శ్లోకాలు చెప్పమని, ఆ శ్లోకాలు చెప్పించి శ్రీరామ రామ రామేతి అని కానీ, లేకపోతే ఓం నమ శివాయ అని కానీ అనిపించడాలు పిల్లల్ని, ఆ పద్ధతి ఉంటుంది కదండి. ఆ రకమైనటువంటి క్రమశిక్షణ మూలంగా వాళ్ళకి జీవితంలో వచ్చే సమస్యలకి ముందు భరోసా అనేది తెలుస్తుంది. పరమాత్మ ఉన్నాడు, మనకి భరోసా ఉంది అని ఒక ధైర్యం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు కొద్దిగా పెద్ద అయ్యే కొద్దీ భగవద్గీత అలాంటివి కనుక వాళ్ళు చదువుకొని అందులో అర్థం చేసుకోగలిగితే జీవితాన్ని తర్వాత అంతా కూడా చాలా సాఫీగా, సంతోషంగా, ఆనందమయంగా సాగించవచ్చు అని నా అభిప్రాయం. మీరు నర్మదా పరిక్రమ చేశారు, ఆ పరిక్రమ ఎలా చేయాలి అనే విషయాన్ని చాలా విపులంగా చక్కగా చెప్తూ పుస్తకం కూడా రాశారు. అసలు ఎక్కడి అట్లాంటా, ఎక్కడి నర్మదా, మీకు నర్మదాకే వచ్చి పరిక్రమ చేయాలి, దాని గురించిన వివరాలు కూడా పుస్తక రూపంలో వెలువరించాలి అని ఎలా కలిగింది అసలు? నర్మదా నది గురించి నాకు ముందు సరిగ్గా ఏం తెలియదండి. నేను గంగా నది అంటే చాలా భక్తి భావంతో పెరిగాను. గంగ అంటే నాకు చాలా భక్తి. గంగ పక్కన ఉండాలని, గంగని ప్రతిరోజు దర్శించుకొని పూజ చేసి అందులో గంగలో మునిగి రావాలి అని ఒక బలమైన కోరిక ఉండేది నాకు. ఆ కోరిక ప్రకారమే నేను ఋషికేశ్లో కొన్ని రోజులున్నాను, తర్వాత వారణాసిలో 1 నెల రోజులున్నాను, అలాంటివన్నీ చేశాను. అప్పుడెప్పుడు కూడా నాకు నర్మద గురించి తెలీదు ఏది.
కానీ మొన్న పాండమిక్ కి ముందర, మేము పాండమిక్ వచ్చే ముందరే మేము అనుకున్నాము మానస సరోవర్ వెళ్ళాలి, కైలాస పర్వత పరిక్రమ చేయాలి అని. మాకు ఒక జీవితంలో ఒక గోల్ ఉండిందన్నమాట. ఆ సమయంలో ఈ పాండమిక్ వచ్చింది. పాండమిక్ మూలంగా ఎక్కడ వాళ్ళం అక్కడ లాక్ అయిపోయాం. ఎటు కదలడానికి వీల్లేకపోయింది. ఈ ఎటు కదలడానికి వీల్లేనటువంటి సమయం అంతా కూడా వృధా పోతుంది అని నాకు ఒకలాంటి దిగులు కలిగిందనమాట. కారణం, ఇప్పుడు సాధనలో ఉండే వాళ్ళకి ప్రతిక్షణము ఎంతో ముఖ్యమైనది, విలువైంది కదండి. ఉన్న కాస్త టైము మనము అమ్మవారి గురించో మన సాధన గురించో ఆ లెక్కలో ఉంటాము. అలాంటిది ఇటు ఈ భోగభూమిలో ఇలా స్టక్ అయిపోయానేంటి అని నేను చాలా దిగులు పడ్డాను. సో ఏం చేయాలి ఏం చేయాలి అని ఆ తపనలో ఉండగా నాకు దాని గురించిన వివరాలు ఎలా తెలిసాయి అనేది నాకు ఇప్పటికీ సరిగ్గా అర్థం కావట్లేదు. ఎవరన్నా చెప్పారు అంటే కూడా నేను అది చెప్పారని కూడా నేను చెప్పలేను. నాకు ఎందుకో నర్మదా గురించి తెలుసుకోవాలని అనిపించిందండి. సో నర్మదా గురించి నేను వెతుక్కుంటూ ఉండగా నర్మదా పరిక్రమ చేస్తారు, నర్మదాని ఇలా దర్శించుకుంటారు, పరిక్రమ చేసి సాధనలో ముందుకు వెళతారు అని నాకు అర్థమైంది, తెలిసింది. సో దాని గురించి నేను చాలా వెతికితే తెలుగులో దాని గురించిన సాహిత్యం మనకి దొరకట్లేదు, లేదు కూడా. ఒక నర్మద గురించి మల్లాది గారు రాసిన పుస్తకం ఉంది, అది కూడా నాకు ఇక్కడ వెళ్ళి మార్కెట్ వెళ్ళి కొనుక్కునే లాంటి సిచ్యువేషన్ లో లేదు. అట్లాంటాలో దొరకదు అది. ఈ బుక్ గా లేదు, అది ఆన్లైన్ లో లేదు. సో ఆన్లైన్ లో ఉన్నవి ఏంటి అంటే బ్లాగ్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ బుక్స్ చాలా దొరుకుతున్నాయి. నర్మద గురించిన, నర్మద చరిత్ర గురించి, పరిక్రమ గురించి ఉన్నాయి. నేను అలాంటివన్నీ చదివాను అనమాట. అలాంటివి చదివిన తర్వాత నాకు నర్మదా పరిక్రమ చేయాలి అని బాగా బలంగా సంకల్పం కలిగింది. ఫేస్బుక్ లో కొన్ని సమూహాలు ఉన్నాయి నర్మదా పరిక్రమ మీద, ఆ సమూహాలన్నింటిలో చేరాను. అందులో అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కానీ హిందీలో ఉంది కాబట్టి కూడా నాకు అది పెద్ద హెల్ప్ అవ్వలేదు. కానీ అందులో నాకు అర్థమైంది ఏంటంటే గ్రూప్స్ ఉన్నాయి, అక్కడ జనాలు వెళ్తూ మేము వెళ్తున్నాము కావాలంటే జాయిన్ అవ్వండి అంటున్నారు. అలాంటివి అయితే నడుస్తుండినాయి. ఆ సహాయం ఫేస్బుక్ గ్రూప్స్ లో వస్తుంది. అది చూసిన తర్వాత నేను పరిక్రమ ఎలాగైనా సరే చెయ్యాలి, నా సాధనలో ముందుకు వెళ్ళడానికి నాకు ఇది ఒక గొప్ప అవకాశం అని నాకు అనిపించింది అండి. ఇక్కడి నుంచి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నామంటే ఎవరి ద్వారా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకున్నానండి. మామూలుగా యాత్ర చేస్తున్నప్పుడు ఎలాంటి యాత్రలు చేస్తున్నా సరే ఏం చేస్తున్నా, ప్రతిరోజు పరమాత్మ గురించి కొంతన్న తలుచుకోవాలి అని నేను ఏదో ఒకటి రాసుకుంటాను. మామూలుగా దేవుడి మీద, అమ్మవారి మీద కానీ, ఎవరి మీద కానీ, వాట్ ఎవర్ ఇట్ కమ్స్ అన్ హెడ్. అయితే నేను నర్మదా పరిక్రమలో నేను ప్రతిరోజు నేను ఎక్కడికి వెళ్ళాను, ఎందుకంటే అది మనము మనంతట మనము డిజైన్ చేసుకోవడానికి కొంత ఇబ్బంది కలిగించింది. ఎందుకు అంటే ఒక రివర్ అంటే లెందీగా ఉంటుంది కదండి, ఎక్కడ మొదలవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎన్ని ప్లేసెస్ కి వెళ్ళాలి, ఎన్ని చోట్ల హోటల్స్ బుక్ చేసుకోవాలి, ఎన్ని చోట్ల ఆశ్రమాలు బుక్ చేసుకోవాలి, ఎక్కడ ఏం తినాలి, ఇది ప్రతిదీ ప్రశ్నే కదా. మనకి తెలియని చోటుకి వెళ్తున్నాము, ప్రతి చోట వెళ్ళినవి చాలా చోట్లు తిరిగాం. ప్రతి రోజు అంటే 15 రోజులు అంటే మీరు ఊహించండి, 15 రాత్రులు కొత్త ప్లేసెస్, 15 హోటల్స్, 15 కార్లు తిరుగుతున్నాము అంటే రోజుకి అది దాదాపు మొత్తము 3,200 కిలోమీటర్లు తిరిగాము. అంటే రోజుకు 250 కిలోమీటర్లు చెప్పిన తిరిగాము. అన్ని రోడ్లు బాగుండవు, ఇంకా రాత్రి అయిపోయేసరికి వాళ్ళంతా ఇలా ఊగిపోవడాలంటూ కూడా ఉంటాయి కదా. సో అంత అలాంటి సిచ్యువేషన్ లో మనకి ఉండే చోటు, తినే తిండి, ఏం దొరుకుతుంది, ఏమి ఇవేమీ కూడా తెలుసుకునే పరిస్థితి కాదు కాబట్టి కూడా నేను ప్యాకేజ్ డీల్ తీసుకొని అవి గుర్తుండవు కాబట్టి అవి అప్పటికప్పుడే ఆ రోజు రాసుకున్నాను అనమాట, నోట్ చేసుకున్నాను. జస్ట్ మనం ఉన్న ప్లేస్, ఎక్కడున్నాను, ఏం చేసాము, ఏ టెంపుల్ ని నేను దర్శించాను. ఒకవేళ మేము కొన్ని చోట్ల గైడ్ ని తీసుకుని వెళ్ళాము, గైడ్ సహాయంతో వెళ్ళాము. వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ గైడ్లు అయితే అక్కడ లోకల్ స్టోరీస్ చెప్తారు కదండి, అవి మామూలుగా మనకి దొరకవు లిటరేచర్ లో అలాంటి కథలు. సో ఆ కథలన్నీ కూడా వాళ్ళు చెప్పినప్పుడు నేను నోట్ చేసుకున్నాను, ఇంటికి రూమ్కి వచ్చేసి అలా అప్పటికప్పుడు నోట్ చేసుకున్నాను. అలా వెళ్లే చోట ఇప్పుడు గుజరాత్ను మధ్యప్రదేశ్ కి బార్డర్ లో ఒక చోట ఈ ఆటవీకులు ఉంటారు అన్నమాట. అడవి ఉంటుంది, చాలా చోట్ల అడవి ఉంది, అది చాలా దట్టమైన అడవి. ఆ అడవి గుండా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఈ ఆటవీకులు డబ్బులు, వాళ్ళకి నర్మదనే వాళ్ళకి వరం ఇచ్చిందట అండి, ఇక్కడి నుంచి వెళ్లే వాళ్ళ దగ్గర ధనం ఏదన్నా ఉంటే లాగేసుకో అని. దానికి కారణం కూడా ఒకటి చెప్తారండి,
ఏంటంటే ఇప్పుడు మనము పరిక్రమ చేసిన, ఈ ప్రదక్షిణాలు చేసిన, పూజ చేస్తున్న, ధ్యానం చేస్తున్న, ఏం చేసినా కూడా ఈ భౌతికమైన వాటిని వదిలేసి అంతర్ముఖత్వానికి వెళ్ళమని కదా, వెళ్ళాలని కదా. సాధనలు చేసేది మెయిన్ మెయిన్ మన పర్పస్ ఏంటండి, మనని మనం తెలుసుకోవడమే కదా మన అంతిమ లక్ష్యం. సో అలాంటప్పుడు ఇవన్నీ కూడా అడ్డంకులే, ఈ డబ్బు గాని భౌతికమైన ఏవైనా కానీ అడ్డంకులే. ఈ అడ్డంకులని తొలగించడానికి అమ్మవారే అలా చేస్తుంది అని అంటారన్నమాట. సో నాకు కూడా అది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకు మరి వీళ్ళకి డబ్బుతో అసలు, అందుకే యాత్ర చేసేటప్పుడు నర్మదా యాత్రకి పరిక్రమకి అసలు డబ్బుతో అవసరం ఉండదండి. వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారా, గ్రామాల్లో ప్రతి చోట ఎంత గౌరవము, ఎంత భక్తి నర్మదా పరిక్రమ వాసులు అంటే నేను ప్రత్యక్షంగా చూస్తానండి. అసలు చాలా భక్తి వాళ్ళకి, ఎందుకంటే నర్మదా పరిక్రమ చేసే వాళ్ళని నర్మదనే వాళ్ళు ఆ రూపంలో వెళ్తోంది అని అనుకుంటారు. అంత భక్తిగా వాళ్ళు పూజిస్తారు ఆ పక్కనున్న గ్రామాల్లో. వాళ్ళు నది పక్కన ఎంత బీదగా ఉన్నా సరే అండి, వాళ్ళు మన కోసం ఒక కప్పు టీ ఇస్తారు, మన కోసం మన భోజనం టైంకి వెళ్తే మన కోసం వాళ్ళ వాళ్ళకి ఒక రొట్టె ఉంటే మనకు సగం రొట్టె పంచుతారు. అంత పంచేటువంటి ఆ అద్భుతమైనటువంటి గుణం ఎక్కడుంటుంది అండి? అక్కడ నర్మద పక్కన తప్ప ఎక్కడుండదు. అంత అద్భుతమైనటువంటి ఆ సంస్కృతి అక్కడ ఇంకా ఉంది అమ్మవారి మూలంగా. నేను మేము ఒకరోజు నర్మదా నదిలో మాకు మమ్మల్ని తీసుకుని వెళ్ళింది కొన్ని కొన్ని చాలా పాపులర్ ఘాట్స్ వెళ్ళాము, కొన్ని అసలు ఎవ్వరూ టచ్ చేయని ఘాట్స్ కూడా వెళ్ళాము. అయితే ఆ వెళ్ళినప్పుడు ఆ ప్రాసెస్ లో మేము వెళ్ళినది ఎవరు లేరు ఆ ఘాట్, చాలా ఘాట్ కానే కాదు రాళ్ళు అవి చాలా షార్ప్ గా ఉన్నాయి, చాలా కష్టంగా ఉంది అక్కడ నా కాలు పెట్టడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఆ రకమైన పరిస్థితిలో మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేసి ఇంకా పూజ అది చేసుకొని ధ్యానం అది మొత్తం అంత కార్యక్రమం అయిపోయిన తర్వాత చూస్తే వడ్డన ఒక చాలా ముసలతను చిన్న టీ ఇది పెట్టుకొని ఇలా తిప్పితే మంట వస్తుంది బొగ్గుల మంట అలాంటిది ఒక పొయ్యి లాంటిది పెట్టుకొని టీ చేస్తున్నాడు. అతని దగ్గర టీ కూడా ఎక్కువ లేదు, ఒక కప్పుడు ఇది పెద్ద టీ టీ కెటిల్ అంత ఉంది అంతే. నేను టీ తాగాను, మేము ఇద్దరం డబ్బులు ఇస్తూ ఉంటే ఆయన తీసుకొని అన్నాడు, మీరు పరిక్రమా వాసులు, మీరు నర్మదామాయి, నేను మీ దగ్గర డబ్బు తీసుకొని అంటాడు. చాలా ముసలతను. మేమన్నాము దాదా వద్దు, నీకే మేము ఇవ్వాలి, నువ్వు మాకు నర్మదవి, మేము నీకు నర్మద అయితే తీసుకో అని ఇంకా మా వారు ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా ఇచ్చి వచ్చారు. అలాంటి వాళ్ళని చూస్తే ఉన్నదంతా ఇచ్చాయని అనిపిస్తుంది కదా. అంత భక్తి అక్కడ నర్మద పక్కన ఉన్న వాళ్లలో ఉంది.